నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క జీటీ జర్మియా ఛానల్ టీవీ మూలకంగా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా భావిస్తూ ఈ సమయంలో దేవుని యొక్క మాటల్ని మనం ధ్యానానికి తీసుకుందాం. మత్తయి సువార్త 18:1 అక్కడ మనం చూసినట్లయితే శిష్యులు ఆ కాలమున దేవుని దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడగడం మనం చూస్తూ ఉన్నాం. హూ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో లోకంలో కూడా మనం గమనించినట్లయితే ఏ యొక్క పరిస్థితుల్లో చూసినా మనుషుల్లో ఎవరు గొప్పవాడు అనే ఆ తర్కము వస్తూనే ఉంది. కనుక ఆ దినాల్లో శిశువుల్లో కూడా ఈ యొక్క తర్కము ఉంటూనే ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలా చక్కగా అక్కడ వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దినములో దేవుని బిడ్డలమైన మనకి ఆ మాటలు, దేవుడు చెప్పినటువంటి మాటలు ఎంతో ఆశీర్వాదకరంగా మనకు ఉంటూ ఉన్నాయి. అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒక చిన్న బిడ్డని నిలవబెట్టి మీరు మార్పు నొంది ఈ బిడ్డ వంటి వారు అయితేనే తప్ప పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు, పరలోక రాజ్యంలో మీరు చేరలేరు అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సాతానుడు అనేకమైన దైవ సేవకులైతేమి, విశ్వాసులైతేమి, ఎవరినైనా కూడా ఈ యొక్క బలహీనత చేత బలహీనపరచడం మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు ఆ సేవ చేసే దినాల్లో కూడా ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఈ యొక్క తర్కాన్ని, ఈ యొక్క సమస్యను ఆయన ఎంతో తేలికగా, ఎంతో అర్థమయ్యే రీతిగా, ఎంతో చక్కగా అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే నన్ను ఆత్మీయ స్థితిలో నడిపించిన మా ఆత్మీయ తండ్రి గారు చెప్తూ ఉండేవాడు, ఒక చెట్టు బాగా ఫలిస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు ఆ పండ్ల చేత అది ఆ బరువుకి, ఆ పండ్ల చేత అది భూమిని చూస్తుంది. ఆ దారిని పోయే వాళ్ళందరూ కూడా ఆ పండ్లని పుచ్చుకోవడం, ఆ పండ్లని కోసుకోవడం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎంత స్థితికి నువ్వు ఎదిగినా కూడా నీవు నిన్ను నీవు తగ్గించుకోవాలి అని చెప్తూ ఉంటాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన హెచ్చించే దేవుడు. దేవుని యొక్క శిష్యులుగా ఉంటున్న ఆ యొక్క స్థితే ఎంతో ఘనత కురినటువంటి స్థితిగా ఉన్నది. కానీ వారిలో వచ్చినటువంటి ఆ సమస్య చూడండి, పరలోకంలో ఎవరు గొప్పవాడుగా ఉంటారు? ఆదిలో కూడా దేవదూతలు వారు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రధాన దూతలుగా మిఖాయేలు, పెనుయేలు, గాబ్రియేలు అని అనేక దూతలు ఉన్నప్పుడు వారిలో లూసిఫర్ అనే దూతకి దేవుడు దేవుని ఆరాధించడం అనే ఒక భాగ్యాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. అయితే ఆ లూసిఫర్ ఏం చేస్తూ ఉన్నాడంటే, యేసు ప్రభుని ఘనపరిచే నేనుదా గొప్ప అని తన్ను తాను హెచ్చించుకున్నందువలన ఆ యొక్క దేవుని సమూహము నుంచి అతడు నెట్టివేయబడినాడు. ఆ దినము నుండి భూమి మీద పడినటువంటి ఆ లూసిఫర్ అనే ఆ సాతాను అపవాది అనేకులలో ఇలాంటి ఒక గర్వకారణమైన మాటల్ని, గర్వకరమైనటువంటి హెచ్చింపులను తీసుకొని వచ్చి ఈ దినమున క్రైస్తవ సమాజాన్ని, దేవుని యొక్క సంఘాన్ని ఎంతో పాడు చేయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 9:46 మనం చూసినట్లయితే అక్కడ కూడా ఎవడు గొప్పవాడనే తర్కము అక్కడ లేచింది.
కాబట్టి యేసు ప్రభు వారు మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవటకు రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చాడని చెప్పి అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఆయన తండ్రి యొక్క కుమారుడు, ఆయనే ఈ లోకానికి వచ్చి ఆయన అనేకులకి పరిచర్య చేయడం మనం చూస్తూ ఉన్నాం. పేతురుని ఆయన పాదాలు కడిగేటప్పుడు పేతురు అంటాడు, ప్రభా నీవు నా పాదాలు ముట్టడానికి నేను అర్హుని కాదు అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను కడగకపోతే నీకు ఆ పరలోకంలో పాలు లేవు కదా అన్నప్పుడు, అలాగైతే ప్రభా నన్ను తల మొదలుకొని అరిపాదల వరకు కడుగయ్యా అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఆయన ఈ లోకంలో తను తాను తగ్గించుకొని తను తాను రిక్తినిగా చేసుకొని మనల్ని రక్షించుట కొరకై, మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుట కొరకై ఆ దేవాతి దేవుడు ఆయన అనేక బిడ్డల యొక్క తన శిష్యుల యొక్క పాదాలని కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో సంఘాల్లో ఈ పాదాలు కడిగే ఆ సంస్కరణ కూడా ఆగిపోయి ఉంది. ఎందుకంటే చాలా సంఘాల్లో ఈ యొక్క సంస్కరణ సాగడం లే. కారణం ఏమిటంటే వారిలో నాకంటే పాస్యం ఎక్కువ చదవలేదు, నాకంటే ఆ విశ్వాసం ఎక్కువ చదవలేదు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి ఒక స్థితిని మార్చడానికి 2018 సంవత్సరాలకు ముందే వచ్చినటువంటి ఆ యొక్క సమస్యను యేసు ప్రభు వారు ఎంతో సున్నంగా ఆ యొక్క ఆ సమస్యను ఆయన శిష్యులకు తెలియజేసి వారిని సరిచేయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయమున ఈ యొక్క వాక్యం ఉంచున్న మనలో మనం ఎలాగ ఉంచుతూ ఉన్నాం, మనలో తగ్గింపు ఉందా? ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య చేసే మనలో తగ్గింపు ఉండాలి, దేవుని ఆరాధించే మనలో తగ్గింపు ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యంలో మనం చేరగలం, అప్పుడే దేవుని కుమారులము దేవుని కుమార్తెలమని మనము ఆ యొక్క స్థానాన్ని మనం పొందుకోగలం. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే ఆ మార్కు సువార్తలో ఆయన అంటూ ఉన్నాడు, మనం గమనించినట్లయితే ఆయన చెప్పే కార్యం ఏంటంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే విమర్శ కాలమందు మీ గతి కంటే అంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన ఒక దినం ఆయన విమర్శ చేయబోతున్నాడు, అనగా న్యాయం తీర్చబోతున్నాడు, ఆయన మనల్ని లెక్క అడగబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన చేట ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఇదిగో ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ఇదిగో నేను త్వరగా రాబోచు ఉన్నాను, ఇదిగో వచ్చేవాడు ఆలస్యం చేయక త్వరగా రాబోతూ ఉన్నాడు అనే మాట మనకు పదే పదే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చినప్పుడు ఆయన మెచ్చుకోతగినట్టుగా, ఆయన ఎన్నుకోతగినట్టుగా, ఆయన మనల్ని ఆయన ప్రేమించతగినట్టుగా ఆయన క్రియలు మనలో ఉండాలి. కనుకనే యేసు ప్రభు వారు ఈ లోకంలో అలాగ జీవించి ఆయన చూపించాడు. ఆయన జీవించకుండా మనకు చెప్పలేదండి, ఆయన జీవించి ఆయన నెరవేర్చి చెప్పి ఉన్నందువలన క్రైస్తవులమైన మనం, దేవుని బిడ్డలమైన మనం, సేవకులమైన మనం, సువార్థికులమైన మనం దేవుడు చెప్పినటువంటి అలాగ మనం జీవించినప్పుడు మనను గురించి మనం ఎవరికి చెప్పని అవసరం లేదు, కానీ మన క్రియలే వారికి తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి ఆది సంఘము మనం చూసినట్లయితే, ఆది భక్తులను మనం చూసినట్లయితే ఒక్కొక్కరు దేవుని కొరకు ఎంతో ప్రయాసతో వారు ఆ దినాల్లో సేవ చేశారు, వారికి ఉన్నదంతా అమ్మినారు, వారికి ఉన్నదంతా వ్యయపరుచుకున్నారు, ఎంతో తగ్గించుకున్నారు. కాబట్టి ఈ దినమున నీవు నేను కూడా క్రైస్తవుడిగా మనం ఉండగలుగుతూ ఉన్నాం. ప్రేమైన దేవుని వెళ్ళారా, ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనంలో మనం గమనించినట్లయితే మన
మనల్ని దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఆ మనము పరలోకంలో మనము గొప్పవాడుగా ఉండాలంటే ఈ భూలోకంలో కూడా మనం ఏం చేయాలి, ఈ భూలోకంలో మనం గొప్పవాడుగా మనం కనబడాలి. ఈ భూలోకంలో గొప్పవాడుగా కనబడాలంటే ఏదో తెల్లని వస్త్రాలను ధరించుకోనో, నగలు వేసుకోనో, లేకపోతే బాగా చేతులకు ఉంగరాలు వేసుకోనో, మెడలో సైన్ వేసుకోనో మనం గొప్పవారంగా మనం కనబడడం కాదు. హల్లెలూయా. మనం కనబడాలంటే మన గొప్పవారుగా మన క్రియలు కనబడాలి, మన యొక్క భక్తి కనబడాలి, మన ప్రార్థన జీవితం కనబడాలి, మన వాక్యం కనబడాలి. ఇదిదా ఈ దినాల్లో ఎంతో కరువుగా ఉన్నది. ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ దేవునిలో ఉన్నటువంటి వారిలో తగ్గింపు ఎంత మాత్రము తగ్గనేకూడదండి. మనం తగ్గినప్పుడే మనం వెచ్చింపబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభువారి దగ్గరికి తన శిష్యులు వచ్చి అడుగుతూ ఉన్నారు, పరలోక రాజ్యంలో ఎవడు ప్రభు గొప్పవాడు అని అడుగుతున్నారు. ఇక్కడ నాకు సెక్రటరీ ఆ యొక్క పనిని ఇచ్చావు, ఇక్కడ నాకు ట్రెజరర్ పని ఇచ్చావు, అయితే పరలోకంలో ఎవరు గొప్ప ప్రభు అని చెప్పి అడుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో ఎవరు గొప్పవాడంటే ఆ చిన్న పిల్లవాడు వలె ఎవరైతే క్షమిస్తారో, ఎవరైతే మళ్ళా చేర్చుకుంటారో, ఎవరైతే మరలా ఆ కోపం లేకుండా మరలా తనని ఆదుకుంటాడో, వాడుగా పరలోకంలో గొప్పవాడుగా ఉంటాడు. కానీ దినాల్లో మనం చూసినట్లయితే ఎవరైనా మనల్ని దూషిస్తే, ఎవరైనా మనల్ని తిడితే మరలా మనం వాళ్ళని చూడనే చూడం. వాడు ఈ పక్క వస్తే మనం ఆ పక్క వెళ్ళిపోతాం, వాడు ఎదురుగా వచ్చినప్పుడు తల ఉంచుకుంటాం. కాబట్టి దేవుని బిడలమైన మనం, మనలో తగ్గింపు ఉండాలని, మనలో ప్రేమ ఉండాలని, మనలో విశ్వాసము ఉండాలని దేవుడు ఎంతగానో ఈ మాటల్ని మన కొరకు రాసి ఉంచాడు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, 7:21లో చూసినట్లయితే తండ్రి చిత్తము చేయువాడే పరలోకంలో గొప్పవాడుగా ఉంటాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని మనం చేయాలి, తండ్రి చెప్పినటువంటి కార్యాలని మనం చేయాలి, తండ్రి చెప్పినటువంటి ప్రకారంగా మనం జీవించాలి. ఆయన నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుకుంటూ ఉన్నాడు. ఆయన నీ యొక్క స్నేహితుడిని ఏది ఆశించొద్దు అంటున్నాడు, నరహత్య చేయొద్దు అంటున్నాడు, దొంగిలించవద్దు అంటున్నాడు, వ్యభిచరించొద్దు అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మంచి గుణాలు, ఈ యొక్క పనులు, ఆత్మీయ పనులు. కాబట్టి ఇవి నువ్వు కలిగినప్పుడు నిజముగా నిన్ను తగ్గించుకుంటావు. నేను ఆ పనులు ఉన్నప్పుడు ఆ పనులు భారం చేత నిన్ను, ఆ చెట్టు ఎలాగైతే ఆ పనులు భారం చేత వంగిపోతుందో అలాగ నీలో ఎలాగైనా కూడా నీలో ఆ తగ్గింపు వచ్చేస్తుంది. అది లేనప్పుడుదా నీలో ప్రార్థన లేకపోతే తప్పకుండా నీలో కోపం వచ్చేస్తుంది. ప్రార్థన లేకపోతే తప్పకుండా నీలో లేని అలవాట్లు నీలో చొరబడిపోతాయి. కాబట్టి నీలో ప్రార్థన, విశ్వాసం, దైవభక్తి అది స్థిరంగా ఉండాలి. అప్పుడే నిన్ను పరలోక రాజ్యానికి నేను వారసుడిగా అవి చేయగలవు, అవి నడిపించగలవు. నీ యొక్క క్రియలే ఇతరులు కూడా నిన్ను చూసినప్పుడు తప్పకుండా చెప్తారు, ఇతను నిజంగా దేవుని బిడ్డ, ఇతను నిజంగా దేవుని యొక్క సేవకుడు. ఈరోజు మనల్ని గురించి మనం చెప్పుకుని అవసరం లేదు, కానీ మన యొక్క క్రియలే దానికి సాక్ష్యంగా ఉంటాయి. కాబట్టి ఆ దినాల్లో శిష్యులు యేసు ప్రభు దగ్గర అడుగుతున్నారు, పరలోకంలో ఎవడు ప్రభు గొప్పవాడు, నేనా ఇతనా ఎవరు గొప్పవాడు అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఇతనని చెప్తే అతని మీద అసూయపడతారు, అతనని చెప్తే అసూయపడతారు. దేవుడు ఎంత జ్ఞానంగా అక్కడ చెప్తున్నారు చూడండి, ఒక చిన్న పిల్లవాడిని తన ముందు తీసుకొని వచ్చి నిలబెట్టి, ఈ బిడ్డ వంటివిగా నువ్వు మారితేనే తప్ప ఆ పరలోకంలో నువ్వు గొప్పవాడుగా ఉండలేవు. కాబట్టి ఆ బిడ్డలు ఎలాగా తన యొక్క తల్లి కొట్టినా కూడా అండి, ఆ తల్లి దగ్గరికి మరలా వెళ్ళి కలుసుకుంటుంది ఆ బిడ్డ. ఆ తల్లి ఎప్పుడైతే ఆ తన యొక్క కన్నీరు తుడుస్తుందో అప్పుడుదా ఆ బిడ్డ ఆ బాధ మర్చిపోతుంది. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ తండ్రి దగ్గరికి మనం రావాలి. మనకు వచ్చినటువంటి కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రార్థన మర్చిపోకూడదు, విశ్వాసం మర్చిపోకూడదు, దైవ సన్నిధి మర్చిపోకూడదు. కానీ మనం తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని, మన కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా తండ్రి, ఈ
జీటీ జర్మియా టీవీ ఛానల్ మూలకంగా ఆయన నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. అవును ప్రభా, పరలోకంలో ఎవరు గొప్పవాడని శిశువులు అడిగినప్పుడు తండ్రి మీరు చెప్పినటువంటి ఆ మాట చాలా నాయనా తండ్రి నాయనా ఆశీర్వాదకరమైనది. నైనా మా జీవితాలు మార్చడానికి ఎంతో శక్తివంతమైనది. అలాగ మేము కూడా ఆ బిడ్డ వలె మారి నైనా మాలో ఉన్నటువంటి నైనా ప్రభా తండ్రి క్రియలను మార్చుకొని మమ్మల్ని తగ్గించుకొని మీ సేవ చేయటానికి మీ బిడ్డలుగా జీవించడానికి మీ కొరకు మేము బ్రతకటానికి మమ్మల్ని మీరే నడిపించుకోమని యేసు